సార్ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుంది దయచేసి తెలియజేయండి అంటూ వినయ్ నంద్ గారు విజయవాడ నుంచి కాకినాడ నుంచి అడుగుతా ఉన్నారు సార్ పరదేశంలో ఉన్న ఆత్మల దినచర్య ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది సార్ అంతటా పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటుంది ఏమని ఇదిగో ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని వ్రాయుమని ఒక స్వరం చెప్పగా వింటుంది అవును నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవు వాళ్ళ దినచర్య ఏంటంటే విశ్రాంతి పొందడమే ఓకే అంతకన్నా ఇంకేముండదు అక్కడ వాళ్ళకు నిత్య విశ్రాంతి అక్కడ టైం క్లాక్ వేరు వాళ్ళు అక్కడ ఒక 1000 సంవత్సరాలు ఉన్నా అక్కడ టైం జోన్ అనేది వేరు ఇప్పుడే కదా వచ్చేది అనుకుంటారు వాళ్ళు 1000 సంవత్సరాలు విశ్రమించాక పునరుద్ధానం జరిగింది అనుకోండి ఇందాకే ఒక గంట కిందట వచ్చాను ఇక్కడికి అనుకుంటారు అలాగని వాళ్ళు వేరే టైం జోన్లో ఉంటారు తప్ప భూమి మీద 1000 ఏళ్ళు అయితే వాళ్ళకి 1000 ఏళ్ళు కాదు ఓకే ఆ టైం జోన్ వేరు వాళ్ళు అక్కడ విశ్రాంతి పొందడం తప్ప ఇంకో పని ఉండదు అయితే పరలోకానికి వెళ్ళాక అంటే ఈ పరదేశంలో విశ్రమించిన ఆత్మలు యేసు రెండవ రాకడ సమయంలో పునరుద్ధాన శరీరాలు ధరించి ఆకాశ మండలములన్నిటికంటే పైన ఉన్న పరలోక పట్టణం పరలోక సామ్రాజ్యంలోకి పౌరులుగా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి మహిమ ప్రపంచం అని మోషే ఏలియా హనోకులు పరలోకంలో ఉన్నారు కదా సార్ మరి వాళ్ళ పరదేశం అంటే దినచర్య అనేది ఏమి ఉండదు పిచ్చాపాటి మాట్లాడుకోవడం యేసయ్యను స్తుతించడం పాటలు పాడుకోవడం ఆరాధించుకోవడం ప్రభువును చూస్తూ ఉంటారు వాళ్ళు ప్రభు కనపడతారు దేవదూతలు ఉంటారు భూమి మీద దేవుడు వాళ్ళ కొరకు చేసిన అద్భుత కార్యాలను గురించి ఒకరికొకరు సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు దేవునికి స్తుతులు హల్లెలూయలు పాడుతూ ఉంటారు ఎప్పుడు సంగీతం వినబడుతూ ఉంటుంది పరిమళ భరితమైన చల్లటి గాలులు వీస్తూ ఉంటాయి పారడైజ్ అనే గ్రీకు భాష పదానికి ద గార్డెన్ అనే అర్థం తోట ఉద్యానవనం అతి సుందరమైనటువంటి ఉద్యానవనం చక్కని సెలయేళ్ళు ఎంత సంచరించినా ఎన్ని మైళ్ళ దూరం నడిచినా అలసట రాదు ఆకలి వేయదు తప్పిక ఉండదు దాహం ఉండదు ప్రభు కనపడుతుంటారు అక్కడ ఆదాము మొదలుకొని చివరి భక్తుని వరకు అందరూ అక్కడ ఉంటారు కదా అందరినీ ఒకసారి హలో అనడానికి సరిపోతుంది 200 ఏళ్ళైనా ఆదాం దగ్గరికి వెళ్తాము ఏంటి తాత ఇంత పని చేసామని అడుగుతాం ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు స్త్రీలందరూ వెళ్ళి హవ్వను పట్టుకుంటారు ఒకవేళ అమ్మ నువ్వు చేయబట్టి మా గర్భవేదన ఇంత ఎక్కువైపోయింది ఏం తల్లి ఇలా చేశావు ఆమె ముసిముసి నవ్వులు నవ్వి ఏమి సర్ది చెప్పుకుంటుందో ఇలాగా చేప కడుపులో ఉన్నప్పుడు నీకు ఎలాగనిపించిందని యోనా అడుగుతాడు అక్కడ భక్తుల అనుభవాలు ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు చెప్పుకొని పంచుకొని దేవుని అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తుతించడానికి 200 సంవత్సరాలైనా 5 నిమిషాలలాగా గడిచిపోతుంది అక్కడ వాతావరణం వేరు కాలగణనము వేరు అక్కడ మన మైండ్ ఫిక్స్ అయ్యే టైం జోనే వేరు అందుచేత మైండ్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది కదా అది వేరు ఇప్పుడే వచ్చాను అనిపిస్తుంది 100 ఏళ్ళు గడిచిపోతాయి కానీ దినచర్య ఏమీ ఉండదండి స్తుతి ఆరాధన సాక్ష్యాలు పంచుకోవటం పిచ్చాపాటి మాట్లాడుకోవటం భూమి మీద నుండి వార్తలు వాళ్ళకి వినబడే ఒక ఏర్పాటు రేడియోలాగా ఉంటుంది దేవుడు భూమి మీద చేస్తున్న మంచి కార్యాలు వాళ్లకు తెలియజేయబడతాయి డీటెయిల్డ్గా కాదు బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ గాడ్స్ డూయింగ్స్ ఆన్ అర్త్ వాళ్ళకి తెలియపరచబడుతుంటుంది ఎందుకంటే చనిపోయిన వాళ్లకు జ్ఞాపకం ఉంది ధనవంతుడు చెప్పాడు కదా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు కనుక అలాగైతే లాజరు కూడా జ్ఞాపకం ఉంటుంది నా బంధువులు నా సహ విశ్వాసులు సహదాసులు నా సహకారులు ఇంకా ఇంతమంది ఉన్నారు భూమి మీద అనుకుంటారు తలుచుకుంటారు వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్
where there is only rest and no work, no one gets tired. అక్కడ ఎవరు అలసిపోరు, అందరూ విశ్రాంతిలో ఉంటారు. అది పరదేశంలో పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే హనోకు, మోషే, ఏలియాలు మరి పరలోకంలో ఉన్నారు కదా సార్, మరి వాళ్ళ దినచర్య ఎలా ఉండుంటుంది? అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి 4-5 రోజులు అయిందంతే. ఇప్పుడు దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల లాగా ఉంది, 1000 ఏళ్ళు ఒక దినం లాగా ఉందని బైబిల్ చెబుతోంది కదా. యేసు ప్రభు వారు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి 2000 సంవత్సరాలైంది. ఒకవేళ మనకు ఒక అవకాశం ఉంటే, ఒక రాకెట్ ఏదన్నా ఒకవేళ దేవుడు ఏర్పాటు చేస్తే, మన ఈ హిందూ పురాణాల్లో లాగా మామూలుగా వెళ్ళొస్తుంటారు స్వర్గానికి భూమి మీదకి, రాకపోకలు ఉండేవన్నమాట అని పురాణ కథలు ఉన్నాయి. అలాంటి ఏర్పాటు ఏమైనా మనకుంటే, భూలోకం నుండి భక్తుల డెలిగేషన్ 50 మంది వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి ప్రభువా ఇంత పని చేశావు, త్వరగా వచ్చుచున్నానన్నావు, ఇదిగో 2000 ఏళ్ళు అయిపోయింది, మేము ఎదురు చూసి పళ్ళు కాయలు కాచిపోయింది, ఏంటి ప్రభువా ఇంత లేటా అని అంటే, ఆయన గడియారం చూసుకుంటాడు అక్కడ, ఏంటర్రా అనవసరంగా అల్లరి చేస్తున్నారు, నేను మీ కొరకు అన్ని బాధలు పడి చనిపోయి లేచి మరణ వేదనలు కూడా అనుభవించి గెలిచి ఈ లోకానికి వచ్చి కొంచెం అట్లా నడుము వాల్చి 2 రోజులైంది అంతే కదా. 2000 సంవత్సరాలు అంటే 2 రోజులు. 2 రోజులకి ఇంత అల్లరి చేస్తున్నారేంటి, వచ్చేస్తారు తొందరగానే వస్తాలే, ఎల్లుండి వస్తాలే వెళ్ళండి అన్నాడు అనుకోండి, చచ్చామే మనం, ఇంకో 2000 ఏళ్ళు అయిపోతుంది. ఆ లోకపు క్లాక్ వేరు. గనక క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల క్రిందట మోషే పరలోకానికి వెళ్ళాడు, అదొక 1500, యువతలు 2000, అంటే 3.5 రోజులైందంతే. హనోకు ఇంకా ఎక్కువ, కాస్త 5 రోజులైంది, 4-5 రోజులు అంతే. అక్కడ క్లాక్ వేరు, అక్కడ బాడీ క్లాక్ మైండ్ క్లాక్ అనేది వేరుగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఐన్స్టీన్ యొక్క సాపేక్షత సిద్ధాంతం ప్రకారమే ఈ విశ్వంలో అన్ని స్థలాలలో టైం ఒకే వేగముతో ప్రయాణించదు, పరుగులెత్తదు. మీరు ఒక అంతరిక్ష నౌకలో, అంతరిక్షంలో మీరు ఒక 25 సంవత్సరాలు గడిపి మళ్ళీ భూమి మీదకి వస్తే, భూమి మీద అప్పటికి 500 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. వాళ్ళ గడియారం ప్రకారం 25 ఇయర్సే. మళ్ళీ వచ్చేసరికి వాళ్ళ కుటుంబము, ఆ ఊరు, స్నేహితులు ఎవరూ ఉండరు, మొత్తం కొత్త ప్రపంచం ఉంటుంది. ఇక్కడ 500 ఇయర్స్, 500 ఏళ్ళు అయిపోతాయి. ఇది సైన్స్ కూడా చెప్తున్న విషయం. అందుచేత పరలోకంలో అది వేరే టైం జోన్. మోషే, హనోకు, ఏలియా మీరు అన్నారు, ఆ ముగ్గురు మాట్లాడుకొని అనుకుంటారు, మనం ఇప్పుడే కదా వచ్చాము, ఒక అరగంట అయింది, గంట అయింది, మీరు వచ్చి ఒక 2 గంటలు, నేను వచ్చి ఒక గంట, ఆయన వచ్చి ఒక 1 గంట అయింది, కాస్త విశ్రాంతి పొందుదాం, చాలా కష్టపడి సేవ చేశాం కదా, కనీసం ఒక 10-20 గంటలన్నా రెస్ట్ ఇవ్వడా దేవుడు, తర్వాత మళ్ళీ మనం ఫుల్ టైం డ్యూటీలోనే ఉంటాం కదా అనుకుంటారు వాళ్ళు. కనుక పరలోకంలో కూడా కాలము యొక్క వేగము వేరేగా ఉంటుంది, అది విషయం. ఓకే సార్, యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. సార్.